కళ్ళల కాణాచి విజయనగర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లాకి అతిపెద్ద పండగలా ఉత్సవాలు చేయాల్సినంత అవసరం ఏంటి? ప్రభుత్వం ఎందుకు భారీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఎందుకని అసలు విజయనగరం జిల్లా వైభవం ఏంటి? చారిత్రక నేపథ్యం ఏంటి? విజయనగరం ఈ పేరెత్తగానే మొదట గుర్తుకొచ్చేది రాచరిక వైభవం. విజయనగరం కోట గురించి, బొబ్బిలి యుద్ధం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. వందలేళ్ల నుంచి చెక్కుచెదరని కోట నిర్మాణాలు కళ్ళకు కడతాయి. కళల కణాచీగా విజయనగరం సాధించిన పేరు ప్రతిష్టలు మారుమోగుతాయి. పైడితల్లి సిరిమానోత్సవం భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం అప్పురపర రాచరిక వ్యవస్థలోనే విజయనగరం సంస్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పాలి. విజయనగరం, బొబ్బిలి, కురుపాం సంస్థానాలుంటే వాటిలో విజయనగరం, బొబ్బిలి సంస్థానాల ప్రత్యేకతే వేరు. విజయనగరం కోట ప్రత్యేకతలు ఇంకా వేరు. గణపతులు మొదట కుమిలిని కేంద్రంగా చేసుకుని పరిపాలించారు. జ్యోతిష్కుల సూచనల మేరకు 1713లో కోట నిర్మాణానికి పునాది వేశారు. నాటి మహారాజైన పూసపాటి విజయ రామగజపతి పేరిట 5 జయశబ్దాలు సమకూరే ముహూర్తం నిర్ణయించారు. విజయనామ సంవత్సరం, విజయదశమి, జయవారం నాడు కోట నిర్మాణం ప్రారంభించారు. మొదట ఏంటంటే పెద్ద విజయరామరాజుని ఆయన కోట కట్టించారంటారు. 26 ఎకరాల్లో 300 సంవత్సరాల క్రితం కోట కట్టించారు. ఆ రోజు ఆ కోట కట్టించడానికి ఆ చుట్టూ కందకం తవ్వడానికి ఒక 10 సంవత్సరాల కాలం పట్టిందని కూడా అంటారు. అది 1700 శతాబ్దంలో కట్టించారు. పెద్ద విజయరామరాజు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు బొబ్బిలి యుద్ధం జరిగింది. విజయనగరం కోట మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో జరిగింది. శత్రువులు లోపలికి చొరపడకుండా మూడంచెల విధానంతో కట్టుదిట్టంగా నిర్మించారు. 15 అడుగుల లోతైన కందకాన్ని కోట చుట్టూ నిర్మించారు. అందులో మొసళ్లను పెంచేవాళ్లు. కోట గోడలు సుమారు 30 అడుగుల ఎత్తు ఉంటుంది. గోడ ప్రతి మూలలో ఒక బురుజు కనిపిస్తుంది. ఈ బురుజుల్లో సైనిక పహారా ఉండేది. గుర్రపు శాలలు, ఏనుగుల గదులు కోట లోపలే ఉండేవి. ఇప్పటికీ కోటలో ఉండే ఆయుధాలను చూస్తే నాటి యుద్ధాలు ఎలా జరిగాయో తెలుస్తుంది. జిల్లాలో పూసపాటి వంశస్థులకు రహస్య మందిరాలుండేవి. రాణుల విహార కేంద్రాలుండేవి. సంస్థానానికి సుమారు 8000 ఎకరాల భూములుండేవి. గజపతి రాజులు నిర్మించిన దేవాలయాలు 100కు పైగా ఉన్నాయి. నేటికి ఘనమైన పూజలందుకుంటున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలైన సింహాచలం, పైడితల్లి దేవస్థానం, రామతీర్థం, అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం ఈ రాజులు నిర్మించినవే.
కోటలే ఇంత ప్రత్యేకంగా ఉంటే ఇక కోటగోడల మధ్య పుట్టిన యుద్ధ తంత్రాలు మరింత ప్రత్యేకం బొబ్బిలి విజయనగరం సంస్థానాల మధ్య సాగిన సంకుల సమరానికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది గజపతి మృతి వెనక జనరల్ బుస్సి కుట్ర దాగి ఉందని అంటారు చరిత్రకారులు విజయనగర రాజులకి బొబ్బిలి రాజులకి ఎటువంటి ఘర్షణ లేదు డివైడ్ అండ్ రూల్ పరిపాలన దాని మీద వాళ్ళు ఈ విధంగా మన స్వాతంత్రాన్ని హరించే ఉద్దేశంలో భాగంగానే ఈ యుద్ధాలు జరిగాయి విజయనగరం రాజులకు బొబ్బిలి రాజులకు హోరాహోరీగా సాగిన ఈ యుద్ధం బొబ్బిలి యుద్ధంగా చరిత్రలో నిలిచింది 1893 లో ఆర్వీఎస్ రంగారావు ఆధ్వర్యంలో తిరిగి కోట పునర్నిర్మాణం జరిగింది అప్పటి నుంచి తిరిగి బొబ్బిలి రాజవంశీయులు పాలన మొదలైంది నాడు బొబ్బిలి రాజులు వాడిన ఆయుధాలు నేటికి ఇక్కడ దర్శనమిస్తుంటాయి ఒకప్పుడు జై జై ద్వానాలు మారుమోగిన ఈ రాజప్రసాదాలు ఇప్పుడు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి మరికొన్ని విద్యా సంస్థలుగా మారాయి 1980లో విజయనగర సంస్థానానికి చెందిన 8000 ఎకరాలు ఇతర కోటలన్నీ మన్సాస్ ట్రస్ట్ రూపంలోకి మారాయి గజపతి రాజుల ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఈ ట్రస్టును దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం కూడా చేశారు మహారాజ కాలేజీని కట్టించారు అంటే అప్పుడు ప్రైమరీ స్కూల్ గా కట్టించారు తర్వాత అది కాలేజ్ అయింది ఆయన విజయరామ గజపతి విజయరామ గజపతి కుమారుడు ఆనంద గజపతి రాజు ఆనంద గజపతి రాజు అంటే ఈ విజయనగరంలోనే ఆయన పరిపాలనలోనే చాలా కళలు పోషించబడ్డాయి आये मैक्स मुलर लाइब्ररी लक्ष रूपये आ रोज तरह कल पोषार आयन अटे आय पे वेसेवर आये टाइम राजा रविवर्म को मैं कोट मूड ना राजा रविवर्म अटे प्रपंच प्रख्याति पेटर आये आर्टिस्ट आये वेस बोमल को वैसा अभी उड़े चाल वरक मध्यकाल कोट कट इक महाराज कोट विद्या संस्था अभी पोया आर्टल इवा को खरीदाई महाराजा पीजी कॉलेज महाराजा पॉलिटेक्निक कॉलेज महाराजा उमेन्स कॉलेज महाराजा इंजीनियरिंग कॉलेज इला अनेक विद्या संस्थलु ई भवनाल्लो कोलुवुतीरे राणिगारी अंतपुरमे नेडु कोरुकोंड सैनिक स्कूल भवन गमनिंचिनट्लयिते पुरावस्तु शाख वारु चूसिनट्लयिते इक्कड शिल्प संपद एंत बलंगा उंदो ఎంత బలిష్టంగా ఉందో మీరు ఒకసారి గమనించండి అలాగే ఈనాటి కూడా ఆ బీడి కలసర్ కింద ఉంది అక్కడ ఖజానా ఉంది ఆ ఖజానా చుట్టూ కూడా ఆనాడు చేసినటువంటి ఆ నైపుణ్యం శిల్ప నైపుణ్యం అక్కడంటువంటి అద్దకము అవన్నీ చూసినట్టు ఈనాడు చిక్కు చెదరకుండా ఉన్నాయి బొబ్బిలి రాజుల నిర్మాణాలు సైతం విద్యా సంస్థలుగా వెలిసాయి ఇక్కడి సంస్థానంలో టెక్నో స్కూల్ పేరిట ఒక విద్యాలయాన్ని స్థాపించారు ఈ భవనంలోనే తమ వంశజులు వాడిన ఆయుధ సంపత్తిని మ్యూజియంగా ఏర్పాటు చేశారు బొబ్బిలి వారసులు అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఈనాడు కోటలో ఇప్పటి రాజవంశీయులైన సుజయకృష్ణ రంగారావు గారు రామునాయన గారు బేబినాయన గారు వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకొని ఓ చక్కని మ్యూజియంగా ఏర్పాటు చేశారు ఆనాటి ఆ కత్తులు బల్లేలు ఇతర ఆయుధాలు చూస్తే మనకి ఎంతో చాలా ఒక స్ఫూర్తి కలుగుతుందన్నమాట నాటి రాచరికం లేకపోతేనే నేటికి ఆ ఆనవాళ్ళు అలాగే ఉన్నాయి ఆ వంశజులు అప్పుడు ఇప్పుడు ప్రజాసేవలో మమేకమవుతూనే ఉన్నారు విజయనగరం వారసులు పూసపాటి అశోక్ గజపతి రాజు బొబ్బిలి వారసులు సుజయకృష్ణ రంగారావు కురపాం వారసులు కిషోర్ చంద్రదేవ్ చినమేరంగి వారసులు శత్రుచర్ల విజయరామరాజు ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉండి కీలక పదవుల్లో ఉన్నారు విజయనగరం బొబ్బిలి మధ్య నాటి వైరం నేటికి కొనసాగుతున్న దాఖలాలు ఉన్నాయి అందుకు సుజయకృష్ణ రంగారావు అశోక్ గజపతి రాజు వేరువేరు పార్టీల్లో ఉండటమే ఉదాహరణగా చెబుతారు ఇప్పటికీ రాజవంశీయులు ఏదైనా గ్రామంలో పర్యటిస్తే మా రాజుగారు వచ్చారని నెత్తిన పెట్టుకుని చూసుకునే ప్రజలు ఉన్నారు అంతగా రాజవంశజులు ప్రజాదరణ పొందుతూనే ఉన్నారు స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం